ఆ లీడర్ హోమ్ మినిస్టర్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు అయితే అధినేత నిర్ణయంతో ఆ నేతకు సామాజిక న్యాయం చేకూరలేదు దాంతో మంత్రి పదవి కోల్పోయి తీవ్ర అసహనంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు కేబినెట్ నుంచి తప్పించి పార్టీ పదవి కట్టబెట్టినా యాక్టివగా కనిపించలేదు అప్పుడు అలాంటిది సడన్ గా పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద కలకలం మేరేపారు అసలు ఆ నేత ఎవరో సదర్ నేత ఫ్యూచర్ వ్యూహం ఏంటో ఇవాల్టి అందరి బాహర్లో చూద్దాం एपी होमशाख माजी मंत्री गुंटूर जिला प्रतिपाड़ एमएलए मेकतोटी सुचरित जिला वैसीपी अध्यक्ष पदवी की राजीनामा चेसारु దీంతో ఆ జిల్లా వైసీపీలో కలకలం రేగింది ఆమె వైసీపీకి సైతం రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి అసలు సుచరితను హోమ్ మినిస్టర్ చేసినప్పుడే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి మొదటిసారి 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు ఆ తర్వాత వైఎస్ జగన్ వైసీపీ ఏర్పాటు చేశాక 2011 లో వైసీపీలో చేరారు ఆయనకు మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు 2012 ఉప ఎన్నికలో ప్రతిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు 2014 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ 2019 లో వైసీపీ తరపున సుచరిత విజయం సాధించారు ఆమె విధేయతను గుర్తించో లేకపోతే సామాజిక వర్గ లెక్కలతోనో జగన్ తొలి మంత్రివర్గ ఏర్పాటులో ఆమెకు కీలకమైన హోంశాఖను కట్టబెట్టారు అయితే జగన్ రెండో మంత్రివర్గ విస్తరణలో ఆమెకు ఛాన్స్ దక్కలేదు మొదటి క్యాబినెట్లో ఉన్న దళిత నేతలందరినీ కొనసాగించి తనను మాత్రమే తొలగించడంపై అప్పట్లో ఆమె కినుక వహించారు దీంతో సుచరితను వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు అయితే ఆమె ఆ పదవిలో అసంతృప్తిగానే ఉన్నారనే టాక్ నడిచింది పార్టీ యాక్టివిటీస్ లో కూడా ఆమె చురుగ్గా పాల్గొనకపోవడం దానికి బలం చేకూర్చింది అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకుండా పక్కన కూడా పెట్టొచ్చని ఆమె భావిస్తున్నారట ఈ నేపథ్యంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని అంటున్నారు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతానని సుచరిత తెలిపారు మరి భవిష్యత్తులో ఆమె పైనం ఎటో చూడాలి